ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు అందరూ కూడా ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నిజంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భారతదేశంలోనే వినూత్నమైనటువంటి పేదలకు ఉపయోగపడేటువంటి పథకాలు పెట్టారు. కొడుకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు భారతదేశం అంతా ఏంటి స్కీమ్ ఏంటి మీకు ఎంత చేస్తామనేది అంటే దాని తర్వాత చాలా స్టేట్లను కూడా ఈ రకంగా చేయాలని వాళ్ళు ఉత్సాహపడుతున్నారు. కానీ వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు ఉండండి 6 సంవత్సరాలు కూడా ముఖ్యంగా రాష్ట్రంలో రామరాజ్యం కావచ్చు, విషయాలు కావచ్చు, పేద ప్రజలకు వైద్యము, ఆరోగ్యము, అలాగే విద్య అన్ని రకాలుగా పీజీఎంఎస్ కార్యక్రమము స్టార్ట్ చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు. అదే కాకుండా ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా 10 నిమిషాల్లో అక్కడికి అంబులెన్స్ వచ్చేలాగా ఉన్నట్టయితే ఏర్పాటు చేశారు. ఉచిత కరెంటు రైతులకు అందించే కార్యక్రమాలు కావచ్చు, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పడడం జరిగింది. అదే కాకుండా జలయజ్ఞం అనేటువంటి ఒక కార్యక్రమంతో ఆయన మంత్రిని కావచ్చు, ప్రభుత్వంగా పూర్తి చేయడం కావచ్చు, గోర్ఖా రిజర్వాయర్ కావచ్చు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి అమర భగీరథులాగా ఆ రాష్ట్రానికి మరి ఆ రాష్ట్రానికి అటువంటి నాయకుని జన్మదినాన్ని మా కార్యకర్తలందరూ కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయన ఒక మంచి నాయకుడిని రాష్ట్రపతి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిపోయినారు. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారం పోయినచ్చు, కానీ డెఫినెట్గా మళ్ళీ ఈరోజు ఆ సూపర్ సిక్స్ అనేటువంటి కార్యక్రమంలో ప్రజలు మోసపోయినారు. మళ్ళీ